Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Alu Arjun ayina ee Pushpa gurinchi maatladukunna. Samantha heroes tho samananga 100 crore cinemalu chestu nilabedutundi testundi. ఆ రేంజ్ లో అమ్మాయి కూడా కష్టపడుతుంది అంతా తెచ్చినా కూడా ఆమె షీ డోంట్ వాంట్ బి ఎ గ్లామర్ క్వీన్ తను డి గ్లామర్ రోల్ అయినా చేస్తుంది ఏదని బికాస్ నేను నటిని అన్నీ చేయాలి చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు అండ్ నిజమైన నటులు ఉంటే వీళ్ళకి ఏం అవకాశాలు ఇవ్వట్లేదు వై నాట్ సత్యదేవ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి అర్హుడు కాదా నవీన్ చంద్రకి ఏం లేదా అండ్ ఉన్నారు కదా శర్వానంద్ ఎందుకు హిట్స్ రావట్లా హీఈస్ నాట్ యాక్టర్ కాదా తనకేం లేదా ఇంకా ఉన్నారు కొంత విశ్వక్సేన్ లాంటి వాళ్ళు దివిజయ దేవరకొండ లాంటి వాళ్ళు కొంచెం అలా పైకి వస్తే వెంటనే ఎవరో ఒకరు ఉంటారు తొక్కేయడానికి ఈ రేంజ్ లో సాగుతుంది దాస్ కదమ్కిని కావాలని పాడు చేశారు నేను చూసా కళ్ళ ముందే లైగర్ ని ఎలా తొక్కేశారు అది కూడా చూసేసాం మనం లైగర్ లో స్టోరీ బాగాలేదని కదా వాళ్ళు లైగర్ స్టోరీ బాగాలేదు ఏది బాగాలేదు కానీ ప్రమోషన్ సినిమా రిలీజ్ కి 2 మంత్స్ ముందు నుంచే దాన్ని నెగిటివ్ చేస్తా వచ్చారు 2 మంత్స్ నుంచి స్టోరీ బాగాలేదని ఇప్పుడు ఆదిపురుషులాగా సినిమా తర్వాత మాట్లాడుకోవాలి కదా ఓకేనా వాళ్ళు ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఆదిపురుషు కూడా విమర్శలు వచ్చాయి టీజర్ ట్రైలర్ ఏమి రిలీజ్ చేయకుండా ఎప్పటి నుంచో సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది లైగర్ పోస్టర్ ఫస్ట్ ఆయన బొకే పెట్టి కొంచెం న్యూడ్గా ఒక బొకే పెట్టుకొని ఏదో కొటేషన్ వచ్చింది మర్చిపోయాను ఇప్పుడు నేను సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన విమర్శలు ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు టేబుల్ మీద కాళ్ళు పెడితే ఆయనకు యాటిట్యూడ్ ఎక్కువని అదని ఇదని విజయ దేవరకొండ ఇంకో రకంగా అన్ని రకాలు మళ్ళీ పూరి చార్మి కలిస్తే సినిమాలు ఫ్లాప్ అని గత సినిమా అదని ఇదని అట్లా లైగర్ని ముందు నుంచే నెగిటివ్ చేస్తా వచ్చారు అంటే అమ్ముడు పోవద్దనో ఇంకా దేనికో మనకు తెలియదు సో ఈ రకంగా అది వాళ్ళని వదిలేద్దాం కానీ ఇప్పుడు అసలు మన విషయానికి వస్తే ఇప్పుడు డైరెక్టర్లు దొరకట్లేదు డైరెక్టర్లు ఎందుకు దొరకట్లేదు అంటే ఫస్ట్ సినిమా ఆ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటి నుంచి ఏదో రోజు నేను డైరెక్టర్ అవుతానన్న హోప్తో ఒక మంచి కథని అన్నీ చూసుకొని ఇది నా ఫస్ట్ సినిమా నేను ఇండస్ట్రీలో నిలబెట్టాలనుకున్న సినిమా అని చెప్పి నీట్గా రాసుకొని అంతే శ్రద్ధతో తీసి హిట్ కొడతాడు మనం తెలుసది అది హిట్ అయింది కదా అని చెప్పేసి వెంటనే నువ్వు వెళ్ళి సూట్ కేసు ఇచ్చేస్తావు నెక్స్ట్ సినిమా నువ్వు నాకే చెయ్యాలి అని నాకు కథ ఉందా లేదా నేను నీకు చెప్పలేదు ముందే నువ్వు కమిట్ అయిపోయావు కథ లేదు ఏం చేయను ఏదో రోజు కన్నా కథ వస్తుంది కదా అన్నట్టు ఏదో రకంగా తీయాలి ఏ కథ తిరగకపోతే రీమేకులన్నా చేయాలి కాకపోతే ఈ ప్రొడ్యూసర్ మాత్రం నీ నెక్స్ట్ సినిమా నువ్వు నాతోనే చేయాలి అది ఈయన మూర్ఖత్వమో తెలియదు ఆయన అదృష్టమో తెలియదు అలా సాగింది ఈ వ్యవహారం కాస్త మొన్న ఒక పెద్ద రచ్చకు దారితీసింది స్టార్టింగ్ పరశురాము గీతా గోవిందం అప్పుడు హిట్ కొట్టగానే 100 కోట్లు సినిమా రాగానే అన్ఎక్స్పెక్టెడ్ కొత్త హీరోయిన్ అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరో 100 కోట్లు ఆ రకంగా వచ్చేసరికి అదే అల్లు అరవింద్ మళ్ళీ పరశురామ్కి విజయ దేవరకొండ కాంబినేషన్లో నువ్వు ఇంకో సినిమా చేయాలి నా బ్యానర్లో అని కమిట్ అయ్యాడు కమిట్ అయిన తర్వాత ఓకే అంతా ఫైన్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్ల సినిమా అనుకుందాం 50 కోట్లకి ఆయన కసరత్తులు చేస్తూ ఒక కథ తయారు చేసుకున్నాడు ఆయన కథ తయారు చేసుకున్నాక సీన్లోకి దిల్ రాజు వచ్చాడు దిల్ రాజు వచ్చి ఏం చేశాడు ఏందా ఇదేదో బాగుంది మన ఇద్దరం చేద్దామా సరే ఎంత పెడతారు 100 కోట్లు పెడతాను చేద్దాం ఇప్పుడు 50 కోట్ల సినిమాకి 100 కోట్లు పెట్టడానికి ఒక నిర్మాత దొరికాడు నీకు సో ఇప్పుడు అల్లు అరవింద్ వదిలేసి దిల్ రాజు దగ్గరికి వెళ్ళాలి మరి ఇప్పుడు ఈ అల్లు అరవింద్ని వదిలేసి అల్లు అరవింద్ ఎందుకు ఊరుకుంటాడు ఊరుకోడుగా సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు ఈ తెలివిగా ఆల్రెడీ ఇంతకుముందు సర్లేర్ నీకే వరకు చేసినటువంటి ఒక ఇది సర్కార్ వారి పాట చేసినటువంటి ఒక మ్యాజిక్ని దీంట్లో వాడదామని ఏంటంటే ఫస్ట్ ఆ నిర్మాతని ఇందులో భాగస్వామ్యం చేయాలి ఆ నిర్మాత ఇందులో భాగస్వామి అయ్యాడు అనుకోండి అప్పుడు నేను ఈయనకు న్యాయం చేసినట్టుంటా ఆయనకు న్యాయం చేసినట్టుంటా అనుకున్నాడు కానీ ఇప్పుడు చూస్తే అల్లు అరవింద్ 50 కోట్లు పెట్టాడు ఆయన సోలో ప్రొడ్యూసర్ ఈయన 100 కోట్లు పెట్టడం అవసరం లేనప్పుడు ఆయన 100 కోట్లు ఆయనతో పెట్టించుకొని ఈయన దానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చింది లేదు అండ్ నెక్స్ట్ ఆ కథ కూడా ఈయన కోసం రాయించుకున్నాడు అది ఆయనకి ఇస్తున్నాడు వెంటనే హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్తే మళ్ళీ సినీ పెద్దలందరూ ఆయన ఆపి ఇక్కడే పరిష్కరించుకుందామని చెబితే అది కొంచెం అట్లయింది అప్పటికీ కూడా నిప్పు రాజుకుంది నెక్స్ట్ పరశురామ్ని ఆ తర్వాత పరశురామ్ గురించి వాళ్ళు చర్చ పెట్టినప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు నేను కూడా డబ్బులు ఇచ్చాను
ఇక్కడ తప్పు ప్రొడ్యూసర్స్ది. రీజన్ ఏంటంటే వీళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు, కాకపోతే ఏంటంటే వీళ్ళ దగ్గర కథలు ఉండట్లా. అంటే ఒక సినిమా హిట్ అవ్వగానే నువ్వు వెంటనే స్టార్ సీట్లో కూర్చోబెట్టేసి నెక్స్ట్ ఎవరికి కమిట్ అయిపోతాడో, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడో, అసలు దొరుకుతాడో దొరకడో అని చెప్పేసి వెంటనే వచ్చి నువ్వు బుక్ చేసుకుంటున్నావు. ఆయన దగ్గర కథ లేనప్పుడు ఏం చేస్తాడు నిన్ను? సరే కథ లేదు, కథ లేకపోతే నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏంటి? ఒక హీరో. ఇప్పుడు ఆ హీరో వస్తాడు, ఎవరైతే ఆర్టిస్ట్ కాకుండా ఓన్లీ హీరో అనిపించుకునే హీరో ఉంటాడుగా, ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు డైరెక్టర్ హీరో రెండు సెట్ అయ్యారు. ఏదో రకంగా హీరోయిన్ కొంచెం టెక్నికల్ డిపార్ట్మెంట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనకు కావాల్సింది సినిమా తీయాలంటే కథ కావాలి. ఇలా చుట్టూ కథ అల్లుకుంటూ వెళ్తాడు. ముందు హీరోని అటు నుంచి ఇటు రప్పిద్దాం, ఓకేనా? ఏ లేదు బాగాలేదు, ఈసారి ఇటు నుంచి ఇటు రప్పిద్దాం, తర్వాత ఇలా చేద్దాం, తర్వాత అలా చేద్దాం, ఏ బాగా వచ్చిందయ్యా ఇంటర్వెల్ వరకు, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇటు తీసి అటు, అటు తీసి ఇటు, ఇలా ఎండ్ అయిపోతుంది. ఏ భలే ఉంది, అయిపోయింది కథ. అంటే ఇట్లా అల్లుకుంటారు. అసలు నడుస్తాయి ఇంకా హీరో బేస్డ్ సినిమాలు? ఓన్లీ హీరోయిన్స్ అని చెప్పించే సినిమా. అందుకని చెప్పేసి ఇప్పుడు స్టార్ అనే పదము చచ్చిపోయి చాలా కాలం అయింది. ఆ స్టారు, ఈ స్టారు, ఇంకో స్టారు, ఈ ఎక్స్ట్రా స్టార్లు ఇవన్నీ లేవు. ఇంకా కంటెంట్ ఉంటేనే సినిమా, లేకపోతే లేదు. పలానా స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ ముందు హంగామా ఉంటుంది, కానీ థియేటర్ లోపల విషయం ఉండదు. కానీ ఏ థియేటర్ పైన హంగామా లేని సినిమాలనే థియేటర్ లోపల విషయం ఉంటుంది, అందరూ క్లాప్స్ కొడతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. బయట అంటే పైన పట్టారం లోనలు ఉంటారం లాగా మొత్తం థియేటర్ పైన అన్ని బ్యానర్లు కట్టేస్తారు, పెద్ద పెద్ద కట్అవుట్లు వేస్తారు, పాలాభిషేకాలు రుద్రాభిషేకాలు అన్నీ చేస్తారు. ఇంకా తీరా లోపలికి వచ్చాక ఏడుస్తారు, ఏమీ ఉండదు అక్కడ ఇంత చేసిన తర్వాత. ఈ రకంగా తయారైపోయింది థియేటర్స్లో కూడా. ఇవాళ రేపు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మల్టీప్లెక్స్లోకి ఆడియన్స్ అందరూ సినిమా క్లాస్గా నిజంగా టాక్ బాగుంటేనే వెళ్తున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్, దే డోంట్ వాంట్ టు గో కూడా. వాళ్ళకంటూ అందులో ఏదో కావాలి కంటెంట్, సంథింగ్ కూర్చున్నంతసే ప్లెజెంట్గా ఏదో కావాలి అంతే. అది వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తే సరిపోయింది, లేదంటే అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఓటీటీలు చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఓటీటీల స్టఫ్ కూడా, అరే ఇది ఎందుకు సినిమాలు బయటికి రాలేదనిపిస్తుంది కొన్ని, చాలా వరకు సినిమాలు. ఇది థియేటర్లో ఆడితే ఎంత బాగుండు, లైక్ జై భీమ్ అండ్ జనగణమన లాంటి రెండు సినిమాలు. అవి కనుక థియేటర్స్లో పెద్ద ఎత్తున రిలీజ్ అయితే ఈ పాటికి బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టేది, అవి డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చాయి, అది జరిగింది. సో ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి రానటువంటివి, అంటే లైక్ థియేటర్లో రిలీజ్ కాకుండా ఓన్లీ ఓటీటీలో వచ్చి పెద్ద సక్సెస్, ఎందుకు థియేటర్కి ఇచ్చుకోలేదు మేమని బాధపడేవి. కొన్ని సినిమాలు ఉంటాయి థియేటర్లో ఇచ్చిన తర్వాత ఏడ్చే సినిమా, అనవసరంగా మేము రిలీజ్ చేసుకున్నాం, దీన్ని ఓటీటీలో ఇచ్చినా ఎంతో కొంత డబ్బులన్నీ వచ్చాయి మాకు అని చెప్పేసి పరువు పోగొట్టుకునే సినిమాలు, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఏ బేస్ అయినా సరే ఓవరాల్గా నిర్మాతలు రెడీగా ఎందుకున్నారంటే వాళ్ళ డ్యూటీ సినిమాలు తీయడమే, ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా, ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా. హీరోలు ఎందుకు రెడీగా ఉన్నారంటే ఈ నిర్మాత నెక్స్ట్ సినిమా తీయాలంటే ఆ హీరోతో తీయాలి, కమిట్ అవుతాడు వెంటనే, బాబు నువ్వు ఆయనతో చేస్తున్నావు నెక్స్ట్ నువ్వు నాతోనే చెయ్యాలి, ఇది మన ఒప్పందం, ఓకే ఓకే. ఆ ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి వాడికి కథ లేదు, డైరెక్టర్ లేదు, కంటెంట్ లేదు, ఏమీ లేదు, కానీ వీళ్ళు మాత్రం ఉన్నారు. ఎవరితో తీయాలి ఏం తీయాలో తెలియదు. అదే నిజంగా వీళ్ళు కనుక రెండు అడుగులు ముందుకేసి ఈ ప్రొడ్యూసర్ కూడా అర్థం చేసుకొని, మొన్న దిల్ రాజు కొంచెం ధైర్యం చేసినట్టు వేణుతో బలగం తీసినట్టుగా పెద్ద ప్రొడ్యూసర్లు కూడా నిజంగా ధైర్యం చేసి ఈ కొత్త కొత్త వాళ్ళందరికీ కనుక ఇప్పుడు వాళ్ళ పాపం ఓటీటీకి వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, వెబ్ సిరీస్ రిలీజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కనుక అవకాశాలు ఇస్తే ఇదే హీరోని అందులో పెడితే నిజంగా కూడా యాక్టింగ్ పరంగా వీళ్ళు ఇంప్రూవ్ అవుతారు, డబ్బుల పరంగా ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, చక్కగా ఆడితే కలకలలాడితే జనాలు కూడా డిఫరెంట్ హీరోని, మా హీరోని నిన్ను చూసామంటే ఒకప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం ఇన్నిన్ని వేరియేషన్స్లో, ఇప్పుడు మళ్ళీ చూసాము అనే ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి అనేది వచ్చేది. సో ఈ పందాయితీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ వీళ్ళు హీరోగా ఉన్నప్పుడే, ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు, ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చచ్చిపోతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా నార్మల్కే కథ లేదు, నార్మల్కే డైరెక్టర్ లేడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అంటే పాన్ ఇండియాని మోయగలిగే డైరెక్టర్ కావాలి, ఆ పాన్ ఇండియాని మోయగలిగేటువంటి స్క్రిప్ట్ కావాలి. ఇప్పుడు అయి లేవుగా పాన్ ఇండియా వైజ్ అంటే స్క్రిప్ట్ ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, భావాలు బంధుత్వాలు ఎమోషన్స్ మీదే ఉంటుంది. కానీ వీళ్ళు పాన్ ఇండియా అనేసరికి మన సాహోకే, పాన్ ఇండియా అనేసరికి ఎక్విప్మెంట్ లొకేషన్స్ డబ్బులు పాన్ ఇండియా అన్నట్టు పెట్టారు, కానీ కథ లేనట్టుగా చేసేస్తుంది. కథ లేదు, ఈవెన్ పఠాన్ చూసుకున్నా కూడా రిచ్నెస్ ఎక్కడ చూపించారు? రెండు హెలికాప్టర్లు అలా వెళ్తుంటే దాన్ని తాడుతో కట్టి ఆ తాడుని ఇలా బలంగా తెచ్చి ట్రక్కు తగిలిస్తాడు. ఇది పాసిబుల్ అయినా రియల్ లైఫ్లో? ఇట్స్ ఇంపాసిబుల్. బట్
అక్కడ జరిగింది అలాగా. నెక్స్ట్ ఇంకొకటి అదే దాంట్లో తీసుకుంటే అసలు అంటే అప్పట్లో అయితే ఓకే, ఇప్పట్లో కూడా ఎట్లా ఒప్పుకుంటారు అవన్నీ అని హీరోలన్న క్వశ్చన్ చేయరా? వాళ్ళకి ఉన్న ఆన్సర్స్ ఏంటంటే ఇవాళ రేపు టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాక గేమింగ్ కల్చర్కి వీటికి బాగా అలవాటు పడ్డారు, అడ్వెంచర్స్కి. అడ్వెంచర్స్లో మన హీరోలను పెడితే వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు అని అనిపించింది, బట్ సక్సెస్ అయ్యారు కూడా పట్టణంలో. అది పక్కన పెడితే సేమ్ అదే ఎలిమెంట్ ఆది పురుషులో ట్రై చేస్తే ఇప్పుడు అంటే అంటే నువ్వు ఈ సరే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి బ్యాట్మెన్ ఐస్ మెన్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఎక్కడ నువ్వు చివరికి పురాణాలకి కృష్ణుడికి ఇలా ఉంటుందని ఇప్పుడు మనకు విమర్శలు వచ్చాయి, మనం అది కూడా చూసాం. సో అంటే డబ్బులు ఎక్కువ పెడితే ఎక్కువ హంగామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మళ్ళీ మనం ఇంకా లో బడ్జెట్ సినిమాలకు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా మల్లేశం ఉందనుకోండి, మల్లేశం లాంటి మూవీ. ఇప్పుడు ఆ మల్లేశం లాంటి మూవీ ఆయన బయోపిక్ ఆ విధంగా తీశారు, ఆయన అలాంటి మనిషి కాబట్టి ఆ బయోపిక్ అలా తీస్తేనే కుదురుతుంది. ఇప్పుడు దాంట్లో ఈయనని బదులు ఏ రామ్ చరణ్ తేజను లేకపోతే ఇంకెవరినో పెట్టారనుకోండి, ఇవన్నీ మారిపోతాయి అక్కడ అన్నీ కూడా. అంటే సెట్ వేస్తారు, దాన్ని సెట్ వేసి దాన్ని డీగ్లామర్ చేస్తారు, తగ్గించండి. నిజంగా పేదింటికి వెళ్ళి షూట్ చేయరు. ఈవెన్ ఇప్పుడు బలగమైనా సరే అదంతా ఒక పెద్ద సెట్ వేస్తారనమాట, ఒక విలేజ్ సెటప్ అని. నిజంగా విలేజ్కి వెళ్ళరు వీళ్ళు, వెళ్ళారు కదా, దే నెవర్ గో. అదే కదా ప్రాబ్లం ఇక్కడ.